హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ ఎవ్రీబడి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమెరికాని గడగడలాడించిన కిమ్ జోన్ గురించి తెలుసుకుందామండి. కిమ్ జోన్ వయసు 36 ఏళ్ళు మాత్రమే. అతడికి ఉన్న అలవాట్లే ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చాయని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటో చూడండి. మరి ఉత్తర కొరియా నియంత కిమ్ జాన్ ఉన్ ఇప్పుడు హాస్పిటల్లో చలనం లేకుండా పడున్నాడు. గత కొద్ది రోజులుగా ఆయన అలికిడి లేకపోవడంతో అంతా చనిపోయాడని భావించారు. ఈ వదంతులపై స్పందించిన అధికారులు కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పారు. అయితే ఆ దేశంలోని కొన్ని వర్గాలు అందించిన సమాచారం ప్రకారం కిమ్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు తెలిసింది. బతికి బయటపడడం అనుమానమే అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వెళ్లిన వైద్య బృందం ఇప్పుడు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నాయి. అయితే కిమ్కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆయన అలవాట్లే. కిమ్ రూపాన్ని చూస్తే ఎంతటి వారికైనా ఇట్టే అర్థమైపోతుంది, మాంచి బాగా తిని బలిసిన ప్రాణి అని. అయినానే కిమ్ ఆహార ప్రియుడు. ఏ పని మర్చిపోయినా తనకు ఇష్టమైన వంటకాలు తినడం మాత్రం మర్చిపోడు. ప్రపంచంలో పేరొందిన వంటకాలన్నీ ఆయనకే కావాలి. అందుకు తిరిగిన వంటకాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఏప్రిల్ 11 నుంచి వార్తలో కనిపించడం లేదు. 2010లో ఆయన తొలిసారిగా తన తండ్రితో కలిసి ప్రపంచాన్ని నిర్మించాడు. అప్పట్లో అతడు బెలూన్ ఆకారము ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. 36 ఏళ్ల వయసులో గల కిమ్ 6 ఇంచుల పొడవు ఉంటాడు. తండ్రి మరణం తర్వాత ఉత్తర కొరియా పాలన బాధ్యత స్వీకరించిన కిమ్ అతడి పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఒక ఆయుధాలపై మక్కువ, కయ్యానికి కాల్తువే తత్వం, దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చివరికి పెద్దన్న అమెరికాను సైతం గడగడలాడించాడు. ఏప్రిల్ 12 కిమ్ గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 11 ఆయన గుండె నొప్పితో పడిపోయారని, అందుకే వైద్యులు సర్జరీ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఖచ్చితంగా ఆయనకు ఏం జరిగిందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. కొందరైతే ఇక ఈ లోకంలో లేడని చెప్తున్నారు. దీంతో అక్కడి ఉన్నతాధికారులు కిమ్ ఆరోగ్యపై స్పందించక తప్పలేదు. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని లేదని ప్రకటించారు. అయితే కిమ్కి ఈ పరిస్థితి రావడానికి ఆహారపు అలవాట్లేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే నిద్రపోడు. ఏంటవి చూద్దామా? రోజు చీజ్ వైన్స్ ఉండాల్సిందే. కిమ్ వద్ద పనిచేసిన చెప్ తెంజి ఫ్యూజ్మెంట్తో మాట్లాడుతూ అత్యధిక కెలోరీలు గల ఆహారాన్ని తినేందుకు కిమ్ ఆసక్తి చూపేవాడు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత లగ్జరీ ఫుడ్ను తినేవాడు. పోయి గ్రాసును ఎక్కువగా తినేవాడు. అంతేగాక 22,000 విలువ చేసే వాగ్యూ, అదొక బర్రె అండి, వాగ్యూ అనేది అదొక బర్రె మాంసం తినేవాడు. క్రిస్టల్ సామ్సైన్, గోర్జస్ కోబస్టిక్, అమెంటల్ చీజ్లను ఎక్కువగా తింటాడు. ముఖ్యంగా చీజ్ వైన్ లేకపోతే నిద్రపోడు అని తెలిపాడు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుడు కిమ్ ఆరోగ్యం ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడుతూ, శరీరం బరువు కంటే 4 రెట్లు అత్యధిక కొవ్వు ఉండేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కిమ్ కూడా సమతుల్య ఆహారం కాకుండా తనకు నచ్చినవి తినడం వల్ల గుండె నొప్పి వచ్చి ఉండవచ్చు అని పేర్కొన్నారు. కిమ్ తిండి గురించి వింటే ఆ దేశ ప్రజలు మంచి ఆహారం ఆరోగ్యంతో జీవిస్తున్నారని భావిస్తాం. కానీ ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల్లో ఉత్తర కొరియా ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ సంపన్నుల కంటే పేదలే అధికం. కాబట్టి ఇప్పటి వరకు కిమ్ తిండి తినే విధానమే తన ప్రాణాల మీదకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్ విషయాలు. అలాగే నెక్స్ట్ వీడియోలో మరో కొత్త విషయంతో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.